హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే గార్డెన్ టు కిచెన్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మరో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్గా వచ్చిందండి. నేను మన టెర్రస్ గార్డెన్లో ఆర్బిట్ చేశాను కదా 4 వంకాయలు. ఆ వంకాయలతో నేను ఏం చేస్తాను నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఆ 4 వంకాయలతో నేను వంకాయ పచ్చడి రోటి పచ్చడిలాగా చేశాను. ఓకే, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూసారా, అవి 4 వంకాయలు మన టెర్రస్ గార్డెన్లోవి. ఒక టమాటో, 14 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 6 వెల్లుల్లిపలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర ధనియాలు 1 టేబుల్ స్పూన్, అండ్ కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, అండ్ కావలసినంత ఉప్పు. మీకు ఎంత కావాలో అంత మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసారా, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, వంకాయలు అయితే మన టెర్రస్ గార్డెన్లోవే. అవి మన టెర్రస్ గార్డెన్లోవే మనం యూజ్ చేసి పచ్చడి చేస్తున్నాను. ఓకే, తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని నేనైతే అవన్నీ వేపుకోవడానికి చిన్న కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ ధనియాలు 1 టేబుల్ స్పూన్. అవి ఇందులో వేసి ఆయిల్లో వేసి స్టవ్ని స్లిమ్లో పెట్టి సన్నని మంటపై అలా వేస్తూ ఉండాలి. మళ్ళీ ఎక్కువ బ్లాక్ కానివ్వద్దు, ఎందుకంటే మనకు టేస్ట్ మారిపోతుంది. దోరగా వేయించాలి. దాంట్లోనే మనం తీసుకున్న 14 పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి వేసుకొని సన్నని మంటపై వేస్తూ ఉండాలి. ఇవి పచ్చిమిర్చి పచ్చి వాసన పోవాలన్నమాట, అప్పుడే చట్నీ పచ్చడి చాలా బాగా టేస్ట్గా వస్తుంది. చూస్తున్నారా, కలర్ మారుతుంది పచ్చిమిర్చిది. అలా మనం వేయిస్తూ ఉండాలి. ఈ వేయించిన పచ్చిమిర్చిని మనము పక్కకు తీసి పెట్టాలి. పక్కకు తీసి వేరే ప్లేట్లో మనం చల్లారనివ్వాలి. దీంట్లోనే ఆయిల్ ఉంది కదా, దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు మనం నార్మల్గా మనకు అందరికి తెలిసిన విషయమే, ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేయాలి. అలా అయితేనే ఇలా ఫ్రెష్గా ఉంటాయి, లేకపోతే కలర్ మారిపోతే మళ్ళీ వగరుగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి వంకాయలు అయితే. ఈ విషయం మన అందరికీ తెలిసిందే, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇందులోనే మనం ఒక టమాటో తీసుకున్నాం కదా, ఆ టమాటో 2 ముక్కలుగా చేసుకుని నేను ఈ ఆయిల్లో వేసాను. ఇది కూడా సన్నని మంటపై మనం వేయిస్తూ ఉండాలన్నమాట. ఇది మన వంకాయ ముక్కల పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అంతా వంకాయలు ఆయిల్లో వంకాయలు బాగా ఫ్రై కావాలన్నమాట. మనకి ఇది ఈ పచ్చడిలో ఇది ఇంపార్టెంట్. మనకు వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే అంత మంచిగా పచ్చడి మనకు టేస్ట్ వస్తుంది. చూసారా, ఇందులోనే నేను చింతపండు కూడా వేశాను. మనం చింతపండు కూడా వేయించుకోవడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ముక్కలు ఎంత మెత్తబడ్డాయో. ఇలా మనము మెత్తబడేలా మన ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలి ముక్కలని. చూసారా, కలర్ మారాయి. చూసారా, ఎంత మెత్తగా ఉడికాయో, ఆయిల్లో మగ్గాయో. ఇలా మనము ఆయిల్లో మనం ఫ్రై కానివ్వాలి. ఇలా మనం ఫ్రై అయినప్పుడే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా. ఓకే, మనము వీటిని ఇప్పుడు తీసి పక్కకు ప్లేట్లో చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ధనియాలు, జీలకర్ర ఉంది కదా, ఇవి వేసుకోవాలి మిక్సీ జార్లో. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. చూసారా, ఇవైతే చల్లారినాయి. మనం అవి వేయించుకునేసరికి ఇవి పూర్తిగా చల్లనాయి కాబట్టి వేసుకున్నాను. వేసి మూత పెట్టి మిక్సీ పట్టాలి. చూసారా, ఇలా బరగ్గా మరి సన్నగా కూడా మిక్సీ చేయొద్దు, ఎందుకంటే మనకు టేస్ట్ పోతుంది. మిక్సీ పడడంలో కూడా మన చట్నీ అనేది టేస్ట్ మారుతూ ఉంటుంది. కొంచెం బరగ్గానే పట్టుకోవాలి. దీంట్లోనే మనం వేయించుకొని పెట్టుకున్న వంకాయలు,
వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో ఈ వంకాయ ముక్కలతో పాటు మనం సన్నగా తరిగి పెట్టుకున్న, ఫస్ట్ అయితే నేను వెల్లుల్లి దెబ్బలు వేశానండి, తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా చిన్న కప్పు కొత్తిమీర, కొత్తిమీర కూడా దీంట్లోనే వేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు వేయచ్చు కానీ ఫ్లేవర్ అనేది ఉండదు, కాబట్టి మిక్సీ పెట్టేటప్పుడు వేస్తున్నాను. తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీరది. దీంట్లోనే మన టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే కల్లుప్పు నాకు సరిపోయేంత నేనైతే వేశాను, మీరు మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టాలి. చూసారా మిక్సీ పట్టిన తర్వాత ఎలా వచ్చిందో, చూస్తున్నారు కదా. మనం అది సన్నగా పట్టద్దండి, టేస్ట్ మారిపోతుంది, లుక్ మారిపోతుంది. ఇలా కొంచెం బరగ్గా ఉండేలానే పట్టుకోవాలి మనము. రోడ్డు పచ్చల్లాగా అనిపిస్తుంది అప్పుడు మనకి లుక్ అండ్ టేస్ట్ కూడా. చూసారా నాకైతే వాటర్ ఏం పట్టలేదండి నేను మిక్సీ చేసేటప్పుడు. మనం ఆయిల్లో మనకు ఫ్రై అయింది కాబట్టి వంకాయ అదే సరిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ అంతా ఆనియన్ ఉంది కదా, ఆ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేయాలి. వేసి అలా మిక్స్ చేసుకోవాలి. ఒక 1-2 అవర్స్ తర్వాత ఈ పచ్చడి యొక్క ఫ్లేవర్ అనేది ఆనియన్లోకి వెళ్ళి మనం తినేటప్పుడు మన పంటికి తగులుతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్. మీకు ఇలా ఇష్టం లేకపోతే మనము వంకాయ ఫ్రై చేసాం కదా అప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు, ఇలానే బాగుంటుంది కాబట్టి ఇలా వేసాను. చూసారా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనకి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.